కృష్ణం వందే జగద్గురుం సినిమాకి డైలాగ్స్ రాశాక సాయిమాధవ్ బుర్రాకి బాహుబలి మూవీకి మాటలు రాసే అవకాశం వచ్చిందట. అయితే సాయిమాధవ్తో పాటు మరో రచయిత కూడా బాహుబలి మూవీకి వర్క్ చేస్తున్న విషయాన్ని రాజమౌళి అన్నారట. అయితే సాయిమాధవ్ కెరీర్ అప్పుడే స్టార్ట్ కావడంతో ఇంకో రచయితతో కలిసి పనిచేస్తే తనకంటూ ప్రత్యేకత ఉండదని, ఏ డైలాగ్ ఎవరు రాశారనే సందిగ్ధత వస్తుందని, తన కెరీర్కు ఇది అంత ప్లస్ కాకపోవచ్చని, ఒక్కడినే రాస్తానని, నచ్చకపోతే తీసేయమని చెప్పాడట. దీంతో 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరొక్కరే రాయండి అంటూ రాజమౌళి పిలిచారట. సిట్టింగ్స్ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారట. కానీ ఆ తర్వాత రాజమౌళి గారి నుంచి ఫోన్ రాలేదట. సాయిమాధవ్ కూడా సైలెంట్ అయిపోయాడట. ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదు. బాహుబలి లాంటి సినిమాకు పనిచేసే అదృష్టం కోల్పోయానని, ఈ విషయంలో రాజమౌళి గారి మీద తనకెలాంటి కోపం లేదని, ఆయన గొప్ప వ్యక్తి అంటూ సాయిమాధవ్ బాహుబలి ఛాన్స్ మిస్ అయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. బాహుబలి మిస్ అయితేనే రాజమౌళి చేయబోయే మహాభారత మూవీలో ఛాన్స్ ఇస్తాడులే అని చర్చించుకుంటున్నారు.